హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కళ్యాణ్. ఫ్రెండ్స్, నా ఛానల్ నుంచి మీరు మరిన్ని వీడియోలు పొందాలనుకుంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఒక బెల్ అనే ఆప్షన్ కూడా వస్తుంది ఫ్రెండ్స్, సో దీన్ని క్లిక్ చేయడం ద్వారా ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా పొందుతారు. హాయ్ ఫ్రెండ్స్, మీకు ఫోన్పే యూజ్ చేసి మనీ అనేది ఎలా సెండ్ చేయాలని నేను చూపిస్తున్నాను. సో దానికంటే ముందు మీరు దీన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఫోన్పేకి సంబంధించిన వీడియోస్ లింకులు ఇచ్చాను. సో లింకులు చూడండి, మీకు దీన్ని ఎలా ఇన్స్టాల్ చేసి బ్యాంక్ అకౌంట్ ఎలా యాడ్ చేయాలంటుంది. సో ఫ్రెండ్స్, మనం మనీ అనేది కొన్ని రకాలుగా సెండ్ చేయొచ్చు. ఇక్కడ కాంటాక్ట్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి చూపిస్తున్నాను. సో ఇక్కడ ఇన్వైట్ అని ఉంది, మీరు ఇందులో కాంటాక్ట్ నెంబర్ నుంచి కూడా మీరు మనీ అనేది సెండ్ చేయొచ్చు అనమాట. సో నేను యూపీఐ ఐడి ఉంది, ఇక్కడ యూపీఐ ఐడి ద్వారా కూడా మీరు యూపీఐ ఐడి అనేది యాడ్ చేసుకోవచ్చు. అంటే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూపీఐ ఐడి ఉంటే అక్కడ మీరు యూపీఐ ఐడి ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఎంటర్ చేసి ఆ యూపీఐ ఐడి ద్వారా మీరు వెరిఫై అండ్ కన్ఫర్మ్ బటన్ క్లిక్ చేస్తే మీకు మనీ అనేది సెండ్ చేయమని అడుగుతుంది. సో దాని ద్వారా సెండ్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్కి సెండ్ చేయాలంటే ఇక్కడ నో బ్యాంక్ అకౌంట్ అని ఉంది కదా, సో ఇక్కడ చూడండి ఐఎఫ్ఎస్సి కోడ్ ఉంది. మీకు ప్రతి బ్యాంక్కి ఒక ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మీరు ఐఎఫ్ఎస్సి కోడు, అకౌంట్ నెంబరు, ఇక్కడ కన్ఫర్మ్ అకౌంట్ నెంబరు, అలాగే ఇక్కడ అకౌంట్ హోల్డర్ నేము, ఇక్కడ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి మీరు మనీ అనేది సెండ్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే ఇక్కడ నిక్ నేమ్ కూడా ఉంది, ఆప్షనల్గా ఉంది అన్నమాట. సో మీరు ఒక నిక్ నేమ్ ఎంటర్ చేసి కన్ఫర్మ్ బటన్ మీరు క్లిక్ చేస్తే మీరు అకౌంట్ నెంబర్ ద్వారా మనీ అనేది సెండ్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఏంటంటే కాంటాక్టు, అలాగే మీకు యూపీఐ ఐడి, మూడు రకాలుగా మీరు మనీ అనేది ఇందులో సెండ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో అలాగే మీరు ఇప్పుడు ఫోన్పే వాడుతున్నట్లయితే వాళ్ళకి ఎలా సెండ్ చేయాలనేది ఇక్కడ చూడండి, స్కాన్ టు పే అనమాట. ఇక్కడ మీరు స్కాన్ చేసి పంపించవచ్చు. సో చూడండి, ఇక్కడ స్కానర్ చూపిస్తుంది కదా, ఇక్కడ చూడండి, సారీ ఇక్కడ చూడండి, మీ మొబైల్ యొక్క స్కానర్ అనేది ఆన్ అయిపోయింది అనమాట. సో వేరే వాళ్ళకి ఒక ఫోన్పే కనుక ఉంటే ఈ విధంగా ఒక బార్ కోడ్ అనేది వస్తుంది, సారీ దీన్ని క్యూఆర్ కోడ్ అంటారు. సో ఈ క్యూఆర్ కోడ్ ద్వారా మీకు వాళ్ళు దీన్ని స్కాన్ చేసి మొబైల్ నుంచి మీకు మనీ అనేది పంపించడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, అలాగే మీకు ఇక్కడ చూడండి వ్యాలెట్ బ్యాలెన్స్ కూడా ఉంటుంది. ఇక్కడ వ్యాలెట్ బ్యాలెన్స్ అనమాట, 100 రూపీస్ ఉంది నా దగ్గర. సో మీకు వేరే విధంగా కూడా ఉంటుంది. ఇక్కడ మీకు సేవ్డ్ కార్డ్స్ అని ఉంది కదా, మీ యొక్క ఏటీఎం కార్డ్స్ కానీ ఉంటే డైరెక్ట్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. మీరు యాడ్ చేసుకొని మనీ అనేది ఎంటర్ చేసి సెండ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీ ట్రాన్సాక్షన్స్ అనేది క్లియర్గా తెలుసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, 100 రూపీస్ నాకు క్యాష్ బ్యాక్ ఆఫర్ వచ్చింది. సో దేనికి వచ్చిందంటే నేను నా బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసాను కాబట్టి నాకు ఒక 100 రూపీస్ అనేది క్యాష్ బ్యాక్ ఆఫర్ అనేది వచ్చిందనమాట. ఇది ఫ్రెండ్స్, మీరు ఫోన్పే యూజ్ చేసి ఈ విధంగా మనీ అనేది వేరే వాళ్ళకి సెండ్ చేసుకోవచ్చు. మీకు బ్యాలెన్స్ అనేది చెక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చెక్ బ్యాలెన్స్ ఉంది, దీన్ని క్లిక్ చేయండి సరిపోతుంది. సో యాడ్ రిమైండర్స్, మీరు ఏమైనా గుర్తు పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ మీరు నోట్ చేసి పెట్టుకోవచ్చు. అవసరమైతే ఇక్కడ యూస్ఫుల్గా ఇచ్చారు దీన్ని, రిమైండర్స్ యూ విల్ రిసీవ్ నోటిఫికేషన్స్ ఆన్ ద డ్యూ టు డేట్ మేక్ యువర్ పేమెంట్. సో ఏ రోజు ఎవరికైనా పేమెంట్ చేయాలంటే ఇక్కడ మీరు నోట్ చేసి పెట్టుకోవచ్చు. అది ఫ్రెండ్స్, సో ఈ విధంగా మీరు ఫోన్పే యూజ్ చేసి మనీ అనేది సెండ్ చేసుకోవచ్చు.